మామిడి అల్లంతో పచ్చడి మామిడి అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తురిమిన మామిడి అల్లం ముక్కలు నూనె కారం ఉప్పు జీలకర్ర వేయించిన మెంతులు నానబెట్టుకున్న చింతపండు ఇంగువ పసుపు తాలింపు గింజలు కరివేపాకు ముందే ఏం చేయాలి ఫస్ట్ కొంచెం మెంతులు వేసి దంచుకుందాం సో ఈ మెంతులు ఏమన్నా ముందుగా మనం వేయించాలి ఏమన్నా ఉన్నాయా ఆ వేయించిన మెంతులు అవి వేయించిన మెంతులు ఒక స్పూన్ వేయండి ఇవి ఫస్ట్ కొద్దిగా మెంతులు దంచుకున్నాక మామిడి అల్లం ముక్కలు వేయండి ఓ ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేస్తే మనకి త్వరగా మెరిగిపోతుంది అంతేనా పచ్చడి అంటే మీరు కూడా ఫ్రెష్ గా రోట్లో రుబ్బుతారు ఆ అన్ని మిక్సీలో బాగుండదు కదా ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ తో వైనా లేకపోతే వాటర్ కొద్దిగా అలా వడకట్టే ఆ కొంచెం మళ్ళీ అవసరమైతే వేద్దాము నాన పెట్టుకున్న చింతపండు సరిపోద్దా వేసి మొత్తం వేసి రోలు సెపరేట్ గా పెట్టుకోవాలి దంచుకోవాలని ఏం లేదు చిన్న రోలు ఇంత చిన్న చిన్నది దొరుకుతాయి మన ప్లాట్ఫామ్ కి ఫిక్స్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా నిలబడి దంచేసుకో అదే ఇప్పుడు ఇందులో కారం 2 స్పూన్లు కారం వేయండి ఓకే కొంచెం పసుపు కొంచెం బాగా చింతపండు నలిగిన తర్వాత వెంటనే కారం కొంచెం పసుపు వేసేసి మళ్ళీ మెత్తగా రుబ్బేసుకోండి ఇదిలా కొంచెం వాటర్ పడుతుంది ఇంకా ఏమన్నా ఈ చింతపండు వాటర్ పైన ఆ చింతపండు వాటర్ చాలు చాలు సరిపోతుంది సో వాటర్ వేసాక కొంచెం మనం బాగా కొంచెం సాఫ్ట్ గా అయిపోయింది సాఫ్ట్ గా అయిపోయింది ओके सो इन मन की మామిడి అల్లం పచ్చడి ఆల్మోస్ట్ రుబ్బేసాము సగం అయిపోయింది దీనికి మనం అనుకున్నట్టు మెరుగులు అంటే తాలింపు పెట్టాలి రెడీయా మరి పెట్టేద్దాం ఓకే ఓకే పద్మ గారు సో తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేస్తారా సో తాలింపు ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళకి ఒకలాగే ఒక పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంగువ వేస్తాం లేదే లేకపోతే వెల్లుల్లిపాయలు అట్లా కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని మార్తారు వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఇంగువ వేసుకుంటారు ఇంగువ కూడా ఇష్టపడిన వాళ్ళు నార్మల్ గా తాలింపు వేస్తారు సో ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను తాలింపు గింజలల్లో కూడా జీలకర్ర ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ వస్తే బాగుంటుంది సో పప్పులు వేగేంత వరకు కొంచెం వెయిట్ చేసుకో వెయిట్ చేసుకుంటే సరి స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఆపేనా కొద్దిగా ఇంగు వేస్తాను సో ఈ పచ్చళ్ళ ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంగువ కరివేపాకు కరివేపాకుని ఊరికే మనం తీసి పక్కన పెడతాం కానీ అది వేసిన తర్వాత ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా కరివేపాకు సో ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టిన ఈ పచ్చళ్ళ తాలింపు వేసేద్దాం అంతే కదా అంతే మామిడి అల్లం పచ్చడి రెడీ అయింది సో కలిపేనా ఎలా ఉంచేద్దామా కలిపాలి కనిపించాలి పచ్చడి కనిపించట్లేదు తాలింపు బాగా కలిస్తేనే ఇంగువ మొత్తం పడుతుంది పచ్చడికి అంత పట్టాలి కదా మామిడికాయ రోటి పచ్చడి చేయబోతున్నాం
సో మరి ఇంకెందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని చూద్దామా ఓకే మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ ఉప్పు పసుపు కారం మెంతిపిండి కరివేపాకు నూనె ఇది యాక్చువల్గా ఉంటుంది నిలువ ఉంటుంది మరి అంత కాదు ఒక 4-5 రోజులు ఉంచుకోవచ్చు 4-5 రోజులు ఎప్పుడన్నా ట్రావెల్ కి మనం ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది ప్లాన్ చేసుకొని పెట్టేసుకొని కొన్ని ఆవాలు వేసుకున్నాం దీనికి తక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆవాలు ఒక చిటికెడు ఇంగు వేస్తున్నాను ఇక్కడ పులిహార పప్పు లాగా కరివేపాకు కూడా మనం ఇందులో వేసుకుందాం ఆ తిరగమొతలో మనకి కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ పడేటప్పటికి మంచి గుమగుమలు వస్తాయి ఇప్పుడు ఆవాలు వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసండి ఓకే ఫస్ట్ తిరగమొత దంచాలి ఇది ఒక వెరైటీ అంటే కొంచెం దంచేసి మిరపకాయలు తర్వాత ఓకే కొన్ని ఉంచుతా అన్నమాట అదే ముందు మిరపకాయలేనా మిరపకాయలు ఒక్కటే వేసి ఒక రెండు ఒక్క మిరపకాయ ఉంచుతాం పైన ఇది గార్నిషింగ్ కి ఎంత జాగ్రత్త ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాం సో ముక్కలు కొంచెం చిన్నవే కోసం తొందరగా చేసేసుకున్నాక ఒక బౌల్ లో దీంట్లోనే అంతా కలిపేసి కారం ఎంతపండి అప్పుడు మనం తీసేసుకుందాం సో మామిడికాయ ముక్కలు బాగా నలికే దాకా మొత్తం పచ్చడి అంతా మీరే చేశారు నేను నేర్చుకుంటున్నాను ఈ పచ్చళ్ళన్నీ మళ్ళీ నేను వెళ్ళి ట్రై చేసి టేస్టింగ్ చేద్దాం ఇంట్లో పెద్ద పెద్ద షెఫ్స్ కూడానండి పచ్చడి అనగానే ఇట్స్ మౌత్ వాటరింగ్ అంటారు పచ్చడి అనగానే అందరికి ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కూడా పచ్చడి ఇష్టం మనం ఇన్ని రకాలు 100 రకాలు పెడతారు డిన్నర్ లోని లంచ్ లోని పెళ్లిళ్ళలోని అందరు వెళ్ళి పచ్చడి దగ్గరికే వెళ్తాం మనం అవును వెతుక్కుంటాం కూడా ఏం వేద్దాం ఇప్పుడు ఇప్పుడు మన కారం కొంచెం మెంతిపిండి ఎన్ని స్పూన్లు నేను అనుకుంటా ఒక్కటి సరిపోతుంది చాలా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంది కదా కొంచెం ఉప్పు నేను చేస్తే వేస్తాను కొంచెం మెంతిపిండి కొంచెం ఉప్పు పసుపు క్వాంటిటీ తక్కువ ఉంది కదా అంత సరే చాలా చాలా నెక్స్ట్ కొంచెం పసుపు బాగా కలిపేసేద్దాం కలిపేసేసి బౌల్లోకి తీసుకుందాం కారం ఉప్పు మెంతిపిండి పసుపు వేస్తాం నేను తిరుగుమతిలో ఆవాలు ఇంగువ మిరపకాయలు కరివేపాకు వేస్తాం చాలా బాగా దంచేసి రోజు రోట్ల పచ్చడి కదా అలవాటు అయిపోయింది బాగా రుబ్బుతాం ఎంత బాగుందో చూడటానికి మామిడికాయ తక్కువ పచ్చడి ఇది రైస్ లో బాగుంటుంది అంటే టిఫిన్స్ లో బాగుంటుంది యాక్చువల్లీ రైస్ లో చాలా బాగుంటుంది మంచిగా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బాగుంటుంది నేను అనుకుంటాను రోడ్లకి చాలా డిమాండ్ పెరుగుతుంది రోడ్డు పచ్చడి చేయించి అందరు రోడ్లకి అనుకుంటారు తీసుకుందాం నేనంటే తీసే ముందు ఏం చేస్తానంటే కొంచెం తిరుగుమతి కూడా కలిపేద్దాం కలిపేసేసి కొంచెం అందులో వేద్దాం అంటే ఆయిల్ అంత అందులో వెళ్ళిపోతుంది కాబట్టి పైన ఒక్క మిరపకాయ ఉంచుకుందాం సో మనం ముందుగా వేసి పెట్టుకున్న తిరుగుమాతను దాకా కలిపేసాము సో చూస్తుంటేనే టేస్ట్ తెలిసిపోతుంది ఎంత ఎంత బాగా కలర్ అదే ఎంత నీట్గా ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి సూపర్ తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి